हाय फ्रेंड्स, ఇంతకుముందు టాపిక్ లో నేను లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కి ఈక్వేషన్ అండ్ దాని ప్రూఫ్ చెప్పాను. దాని ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు ఆ వీడియో చేస్తాను, చెప్తున్నాను మీకు. ఫస్ట్ మనకి తెలిసినట్టు లాప్లాస్ ట్రాన్స్ఫర్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ కి ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ టీ కి ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ ఎఫ్ డాష్ జీరో. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్కటి, మనకి ఫస్ట్ రో ఇప్పుడు ఎఫ్ డాష్ టీ కదా, ఒక్కసారి డిఫరెన్షియేషన్, కాబట్టి ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేశాను, ఇది మీకు తెలుసు. నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని డాష్ ఉన్నాయి అంటే ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, టూ టైమ్స్, కాబట్టి ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఎస్ పవర్ ఎన్ మైనస్ వన్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం టూ మైనస్ వన్ అయితే వన్, కాబట్టి ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ ఎస్. నెక్స్ట్ ఇక్కడ వన్ మైనస్ వన్ జీరో, కాబట్టి అది ఉండదు. నెక్స్ట్ ఎఫ్ డాష్ జీరో. నెక్స్ట్ ఇది ట్రిబుల్ డాష్ ఎస్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఫస్ట్ టైం ఫస్ట్ టర్మ్ మాత్రమే ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది, మిగతాదంతా ఎఫ్ ఆఫ్ జీరో ఉంటుంది. అలా మీరు గుర్తుపెట్టుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది త్రీ టైమ్స్ ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ త్రీ, త్రీ మైనస్ వన్ టూ, టూ మైనస్ వన్ వన్, వన్ మైనస్ జీరో వన్ మైనస్ వన్ జీరో అవుతుంది. కాబట్టి ఇది మనకి ఇక్కడ ఏముండదు. ఎఫ్ ఆఫ్ ఎస్ ఫస్ట్ టర్మ్, ఎఫ్ ఆఫ్ జీరో నెక్స్ట్ టర్మ్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ట్రిపుల్ డాష్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వన్ డాష్, నెక్స్ట్ టూ డాష్. అంటే మనకి ఇది ఒక ఫార్ములా, నేను ఇంతకుముందు వీడియోలో ఒక ఫార్ములా పెట్టాను, ఆ ఫార్ములా ప్రకారం వస్తుంది. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, ఏం లేదు. జస్ట్ ఎనీ టైం డిఫరెన్షియేషన్ చేస్తే అన్ని స్క్వేర్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఇప్పుడు టూ టైం డిఫరెన్షియేషన్ కాబట్టి ఎస్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ ఇప్పుడు మీరు నార్మల్గా రాసుకోండి, ఇలా ఉందనుకోండి, రాసుకున్నాను నేను త్రిబుల్ డాష్ టీ కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టర్మ్కి దీనికి టూ టైం డిఫరెన్షియేషన్ కాబట్టి ఎస్ స్క్వేర్, ఇక్కడ త్రీ టైం డిఫరెన్షియేషన్ ఎస్ క్యూబ్. ఫస్ట్ టర్మ్ ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఎస్ రాసుకోవాలని చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎస్ రాసుకోండి. నెక్స్ట్ మైనస్లు ఉండే, ప్లస్లు ఉండవు ఇందులో, మైనస్. నెక్స్ట్ ఎస్ స్క్వేర్, నెక్స్ట్ టూ మైనస్ వన్ అయితే వన్ అంటే ఎస్ వస్తుంది. ఇక్కడ త్రీ మైనస్ టూ ఎంత, నాకు ఎస్ స్క్వేర్ వస్తుంది, ప్లేస్ వదిలిపెట్టండి. నెక్స్ట్ ఎస్ వస్తుంది, నెక్స్ట్ జీరో, నెక్స్ట్ ఏం రాదు. ఇంకో టర్మ్ ఉంటుంది కానీ ఏం రాదు. ఇక్కడ ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీరో, అన్నిటికీ ఎఫ్ ఆఫ్ జీరోనే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ ఇక్కడ ఏంటి టూ మైనస్ వన్, వన్ మైనస్ వన్ జీరో, కాబట్టి ఎస్ ఆఫ్ జీరో ఏమి ఉండదు, కాబట్టి మనకి ఎస్ రాసుకోము. ఇక్కడ మనకి ఎఫ్ డాష్ జీరో వస్తుంది, ఒక్కసారి డిఫరెన్షియేషన్. ఇక్కడ టూ టైమ్ డిఫరెన్షియేషన్, ఎఫ్ ఆఫ్ టీకి టూ టైం డిఫరెన్షియేషన్, ఇక్కడ లాస్ట్కి వన్ టైం డిఫరెన్షియేషన్ వస్తుంది. ఇది జస్ట్ ట్రిక్ మాత్రమే, మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ వే. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీరో వస్తుంది, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ జీరో ఒక్కసారి వచ్చినాక దాని తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ ఒక డాష్, ఇక్కడ టూ డాష్. ఎప్పుడు వరకు ఈ డాష్లు కంటిన్యూ అవుతాయి అంటే, ఈ త్రీ ఉంది కదా, ఇక్కడ టూ వరకు కంటిన్యూ అవుతుంది, ఫోర్ ఉంటే త్రీ వరకు కంటిన్యూ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఒమేగా టీ ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు మనకి ఇందులో ఎఫ్ ఆఫ్ టీ ఏంటి, ఇది కదా, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ టు టీ ఇంటూ కాస్ ఒమేగా టీ. ఇప్పుడు దీనిలో ఎన్ని టైం డిఫరెన్షియేషన్ చేయాలని ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ మనం టీతో చేసినాం కాబట్టి టీ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి టూ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ టీ టీ స్క్వేర్ కాస్ ఒమేగా టీ అట్లా ఉంటే త్రీ టైమ్ డిఫరెన్షియేషన్. అలా ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎనీ టైమ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది ఎఫ్ డబల్ డాష్ టీ. దీనికి మనం ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. ఏంటి ఫార్ములా, ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ ఎఫ్ డాష్ జీరో, రైట్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఒకసారి ఇప్పుడు ఈ డెరివేషన్ కావాలి, మనకి టూ టైమ్స్ ఉంది కాబట్టి టూ టైం డెరివేషన్ కావాలి. ఫస్ట్ ఒకసారి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ కాస్ ఒమేగా టీ. డిఫరెన్షియేషన్ ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు డీ బై డిటీ ఆఫ్ టీ కాస్ ఒమేగా టీ. ఫస్ట్ ఫార్ములా డి బై డిఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి ఫార్ములా, వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి.
మనకు ఆ ఫార్ములా ఉంది కదా ఆ ఫార్ములా అప్లై చేద్దాం ఫస్ట్ నేను ఇది u ఇది v అనుకుంటున్నాను మీ ఇష్టం ఎలా అయినా అనుకోవచ్చు cos ఒమేగా t d బై dt ఆఫ్ t ప్లస్ u ఇంటూ d బై dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d బై dx ఆఫ్ u ఇప్పుడు u ఏంటి నాకు ఇది ఇది v u cos ఒమేగా t d బై dt ఆఫ్ t ప్లస్ t d బై dt ఆఫ్ cos ఒమేగా t ఇప్పుడు cos ఒమేగా t యాజ్ ఇట్ ఇస్ రాసుకున్నాను నెక్స్ట్ d బై dt ఆఫ్ t ఏమొస్తుంది మనకు ఆన్సర్ 1 ప్లస్ t d బై dt ఆఫ్ cos ఒమేగా t మనకేంటి cos ఒమేగా t అంటే ఇప్పుడు డిఫరెన్షియేషన్ d బై dx ఆఫ్ cos at అని ఉందనుకోండి సారీ ఇక్కడ t మనకేమొస్తుంది cos అంటే మైనస్ సైన్ మైనస్ సైన్ at t ముందు ఒక టర్మ్ ఉంది దాన్ని మనం ఇంటూ చేస్తాం ఏ అలానే కాస్ ఒమేగా టీ డి బై డిటీ ఆఫ్ కాస్ ఒమేగా టీని మైనస్ సైన్ ఒమేగా టీ ఒమేగా ఎఫ్ డాష్ టీకి నాకు ఏమొచ్చింది కాస్ ఒమేగా టీ మైనస్ టీ ఒమేగా సైన్ ఒమేగా టీ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు డబుల్ డాష్ చేద్దాం అంటే టూ ఇంటిగ్రేషన్ డబుల్ డాష్ అంటే టూ ఇంటిగ్రేషన్ సెకండ్ టైం ఫస్ట్ టైం ఇంటిగ్రేషన్ వచ్చింది దాన్ని ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేస్తే అది సెకండ్ టైం ఇంటిగ్రేషన్ అవుతుంది ఇంటిగ్రేషన్ కాదు డిఫరెన్షియేషన్ అవుతుంది ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఒమేగా టీ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ టీ ఒమేగా సైన్ ఒమేగా టీ వస్తుంది ఇప్పుడు డి బై డిటీ ఆఫ్ కాస్ ఒమేగా టీ అంటే మనకి ఏమొస్తుంది మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ సేమ్ ఇంతకుముందు ఫార్ములా ఉంది అది మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ ఒకవేళ మీకు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కావాలన్నా కూడా నా ఛానల్లో చూడండి నేను ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుందని ముందు వీడియోలో చేసే పెట్టాను అదొకసారి చూసుకోండి ఒక బుక్లో రాసి పెట్టుకోండి అప్పుడు ఈజీగా మీకు అర్థమైపోతుంది డి బై డిటీ ఆఫ్ టీ ఒమేగా సైన్ ఒమేగా టీ ఇప్పుడు చూద్దాం డి బై డిటీ అంటే డిఫరెన్షియేషన్ మనం టీ మీద చేస్తున్నాం ఇది టీ టర్మ్ ఇది ఉండాలి ఒమేగా ఇది కాన్స్టెంట్ కాబట్టి ముందు తీసుకొచ్చుకోవాలి ఒమేగా డి బై డిటీ ఆఫ్ టీ సైన్ ఒమేగా టీ మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ ఒమేగా ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ఇంటూ వి మన ఫార్ములా ఏంటి యూ ఇంటూ నేను ఇది యూ అనుకుంటున్నా ఇది వి అనుకుంటున్నా యూ ఇంటూ డి బై డి డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ రాసుకున్నాను మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ ఇంటూ డి బై డిటీ ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే కాస్ ఒమేగా టీ ఒమేగా ప్లస్ సైన్ ఒమేగా టీ అలా రాసుకోండి డి బై డిటీ ఆఫ్ టీ 1 కాబట్టి ఇంటూ 1 ఇప్పుడు సేమ్ అదే కింద ఈక్వేషన్ సేమ్ రాశాను ఇప్పుడు సేమ్ మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ ఇప్పుడు దీన్ని ఇంటూ చేద్దాం ఏమొస్తుంది ఒమేగా టీ ఒమేగా కాస్ ఒమేగా టీ కదా ఒమేగా ఒమేగా సేమ్ ఉంది కాబట్టి ఒమేగా స్క్వేర్ టీ కాస్ ఒమేగా టీ మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ ఇది వచ్చింది ఇది వచ్చినాక నెక్స్ట్ మైనస్ ఇప్పుడు మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ టూ టర్మ్స్ ఉన్నాయి మైనస్ టూ ఒమేగా సైన్ ఒమేగా టీ అవుతుంది మైనస్ ఒమేగా స్క్వేర్ టీ కాస్ ఒమేగా టీ ఓకే టూ టైం డిఫరెన్షియేషన్ అన్న టూ టైం డిఫరెన్షియేషన్ చేసేసాను అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు ఫార్ములా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ టీ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ ఎఫ్ డాష్ జీరో ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ టీ మనకి ఎఫ్ డబల్ డాష్ టీకి వాల్యూ ఏంటి ఇదే కదా ఇది ఇక్కడ రాసుకుందాం మైనస్ టూ ఒమేగా సైన్ ఒమేగా టీ ప్లస్ ఒమేగా స్క్వేర్ టీ కాస్ ఒమేగా టీ ప్లస్ కాదు మైనస్ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఎఫ్ ఆఫ్ జీ మైనస్ ఎఫ్ డాష్ జీరో ఓకే రాశాను రాసుకున్నాక ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం లాప్లాస్ దీనికి ఫైండ్ చేయొచ్చు దీనికి ఓకే ఫైండ్ చేస్తాం ఇక్కడ మనకు ఒకటి ఉంది చూడండి ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ డాష్ జీరో మనకి ఎఫ్ ఆఫ్ టీ తెలుసు కానీ ఎఫ్ ఆఫ్ జీరో తెలియదు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటో రాసుకుందాం ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు టీ కాస్ ఒమేగా టీ క్వశ్చన్ ఏంటి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు టీ కాస్ ఒమేగా టీ కదా అది రాసుకున్నాం ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జీరో జీరో టీ ప్లేస్లో జీరో ఉంటే టీ ఈక్వల్స్ టు జీరో అప్లై చేస్తే ఏంటి జీరో ఇంటూ ఏ టర్మ్ అయినా జీరోనే కదా జీరో రాసుకున్నా ఎఫ్ డాష్ టీ ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేసినాక నాకు వచ్చిన ఆన్సర్ ఉంది కదా అది ఎఫ్ డాష్ టీ ఎఫ్ డాష్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఒమేగా టీ ప్లస్ టీ ఒమేగా సైన్ ఒమేగా టీ ఇక్కడ మనకి ఎఫ్ డాష్ జీరో ఎఫ్ డాష్ టీ ఉంది దీనికి టీ ఈక్వల్స్ టు జీరో అప్లై చేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం జీరో
cos omega t plus to 0, cos 0 plus t, ta 0 into omega anna edaina 0, 0 ne untadi. Appudu cos 0 value enta 1, ante f dash 0 value 1 ochindi, f of 0 value 1 ochindi, 0 ochindi. Ippudu deeni manam apply chedam. Laplace transform of ide equation raadam first. Laplace anedi deeniki apply chedam. Laplace of minus 2 omega sin omega t plus Laplace of omega square t cos omega t is equals to s square f of s minus s into f of 0 value 0 chini 0 minus 1. Ippudu Laplace anedi ee rendu constant term kada deeniki apply cheyam. Laplace అనేది దీనికి sin omega t కి అప్లై చేయాలి కాబట్టి minus 2 omega. Laplace of sin omega t కి ఈక్వల్స్ టు ఏంటి a by s square plus a square కదా a ప్లస్ a ఏముంది a omega ఉంది కాబట్టి omega by s square plus omega square minus omega square బయటకు వచ్చేసింది Laplace of t cos omega t. ఎందుకంటే మనం ఎప్పుడైనా లాప్లాస్ చేసినప్పుడు మనకి లాప్లాస్ ఆఫ్ f of t ఉంటుంది కదా ఇప్పుడు f టీ టర్మ్తోనే మనం డిఫరెన్ చేసినప్పుడు ఇక్కడ టీ టర్మ్ ఒకటి ఉంది టూ టీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒమేగా స్క్వేర్ మాత్రం కాస్టింగ్ కాబట్టి ఒమేగా స్క్వేర్ బయటకు వచ్చింది ఇక్కడ ఒమేగా ఇక్కడ ఎందుకు ఒమేగా బయటకు వచ్చిందంటే అదే రీజన్ మనకి టీతో చేస్తాం కాబట్టి టీ ఇది ఒక టర్మ్ ఉంది కాబట్టి ఇవి రెండు మనకు కాన్స్టెంట్ అయితే ముందుకు వచ్చేసింది సేమ్ ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఒక్కటే కాన్స్టెంట్ కాబట్టి ఒమేగా స్క్వేర్ బయటకు వచ్చేసింది లాప్లాస్ ఆఫ్ టీ కాస్ ఒమేగా టీ ఎస్ స్క్వేర్ s into 0 0 minus 1 next ఇప్పుడు చూడండి ఇది చూడ ఈ టర్మ్ చూడండి ఇది మనకు ఆల్రెడీ క్వశ్చన్ నుంచి వచ్చిందే కదా లాప్లాస్ ఆఫ్ t cos omega t అనేది క్వశ్చన్ కదా లాప్లాస్ ఆఫ్ ఇది చేస్తే మనకు వచ్చేది ఏంటి f ఇప్పుడు మనకి ఒకటి ఉంటుంది లాప్లాస్ ఆఫ్ f of t is equals to ఏంటి మనకి f of s అన్నప్పుడు ఈ లాప్లాస్ ఆఫ్ f of t ఏదైతే ఉంది దానికి ఆన్సర్ మనకి f of s వస్తుంది కదా కాబట్టి మైనస్ టూ ఒమేగా స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ వన్ మైనస్ టూ ఒమేగా స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇది ప్లస్ వన్ ఇటు వస్తుంది ఎస్ స్క్వేర్ ఇది టూ ఎఫ్ ఎఫ్ ఎస్ ఉన్నాయి కదా ఇది ఇటు పంపిద్దాం కాబట్టి ఒమేగా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎస్ కామన్ తీద్దాం కామన్ తీసినప్పుడు ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇది దీని కిందకి వచ్చేస్తుంది లాస్ట్కి మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ ఫైన్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎస్ ఫైన్ చేసాం అంతే ఇప్పుడు ఈ ప్రాబ్లం మీకు చాలా అంటే ఎలా చేయాలి మొత్తం పెద్ద ప్రాసెస్ ఉందని చూస్తాం కదా ఏం లేదు ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ ఇప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు కాస్ ఇదే చూడండి ఈజీగా చెప్పేస్తాను ఇప్పుడు ఇది ఉంది మనకి ఎన్ని టీ టర్మ్స్ ఉన్నాయి టూ టీ టర్మ్స్ ఉన్నాయి టూ టీ టర్మ్స్ ఉన్నాయి అన్నప్పుడు టూ టైం డిఫరెన్షియేషన్ చేయాలి ఫస్ట్ స్టెప్ ఇది కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ తీసుకున్నా టీ కాస్ ఒమేగా టీ తీసుకున్నా ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేశాను సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేశాను ఆపేయాలి టూ టైం డిఫరెన్షియేషన్ అయిపోయింది మనకి ఫార్ములా నెక్స్ట్ స్టెప్ ఫార్ములా రాసుకుందాం ఫస్ట్ మనకి క్లియర్ వ్యూ అంటే ఎప్పటికీ ఫార్ములా రాస్తూ ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు ఇది ఈ ఫార్ములా ప్రకారం నాకు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబుల్ డాష్ టీ ఓకే నాకు టర్మ్ వచ్చేసింది నెక్స్ట్ ఏంటి ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఎఫ్ ఆఫ్ 0 రావాలి ఎఫ్ డాష్ 0 రావాలి మనకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ టీ ఉంది ఆ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ 0 పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ రాసుకోండి నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ రాసుకోండి రాసుకున్నాక సేమ్ ప్రాసెస్ చేయండి ఎఫ్ ఆఫ్ ఎస్ లాస్ట్కి సింప్లిఫై చేస్తామంటే మనకి లాస్ట్కి ఎఫ్ ఆఫ్ ఎస్ రావాలి ఎప్పుడైనా కానీ ప్రాసెస్ని బట్టి పట్టకండి జస్ట్ ప్రాసెస్ చూడండి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ జరుగుతుంది ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ జరుగుతుంది అలా చేస్తే మీకు లాస్ట్కి అల్టిమేట్లో కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఒకవేళ చిన్న మిస్టేక్ అయ్యి ఆన్సర్ తప్పైనా కానీ ఎప్పుడైనా మన ప్రొఫెసర్స్ మనకి కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ప్రాసెస్ని చూస్తారు కానీ ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా చూడరు కాబట్టి ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి ప్రాసెస్ ఎలా చేయాలో గుర్తుపెట్టుకోండి అలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఈజీగా ప్రాబ్లం అనేది మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్ ఈరోజు టాపిక్ అయిపోయింది నెక్స్ట్ టాపిక్ నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అంటే ఇంటూ టీతో చేస్తే ఎలా ప్రాబ్లం చేయాలి లాప్లాస్కి బై టీ అయితే ఎలాంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను
ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కాబట్టి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.